విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది। స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభించారు। జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కుర్మనపాలెం స్టీల్ ప్లాంట్ వరకు యాత్ర కొనసాగుతోంది। 5 నియోజకవర్గాల మీదుగా 22 కిలోమీటర్ల సాగనుంది విజయసాయిరెడ్డి పాదయాత్ర। ప్రస్తుతం విజయసాయిరెడ్డి పాదయాత్ర అసిల్మెట్ట సెంటర్, రైల్వే న్యూ కాలనీ, తాడిచెట్లపాలెం మీదుగా సాగుతోంది। విశాఖ స్టీల్ ప్లాంట్ ను పారిశ్రామిక వెత్తలకు దారదత్తం చేయాలని కేంద్రం భావిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు। స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలోను పోరాడతామన్నారు ఆయన। పోరాటాల ద్వారానే ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు। ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమల్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు। స్టీల్ ప్లాంట్ పై రాజకీయాలొద్దని హితోపలికారు। చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నా విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర నిరూరామంగా కొనసాగుతుంది। దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు మనతో ఉన్నారు అన్నట్టు సార్, ఈ పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? విశాఖ ఉక్కు అన్నటువంటిది 1977-78 సంవత్సరాల్లో ఉద్యమాల ద్వారా అప్పట్లో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వ్యతిరేకించినప్పటికీ కూడా దీన్ని పోరాడి ఇక్కడ 68 గ్రామాలకు చెందినటువంటి రైతులు 36 మంది ప్రాణత్యాగాలు చేసి 26,000 ఎకరాలను ఇచ్చి ఈ విశాఖ ఉక్కు అన్నటువంటిది ప్రభుత్వ రంగ సంస్థగా మనం సాధించుకున్నాం। అంత ఇది ఒక ఆంధ్రులకు ఒక ఆస్తి, ఒక సెంటిమెంట్. దీన్ని మనం పరిరక్షించుకునే దానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రీసెంట్ బడ్జెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని, ఎవరికో ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయాలన్నటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది। ఆ ప్రైవేటీకరణని మనం వ్యతిరేకిస్తున్నాం। ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలతో కలిసి, కార్మిక సంఘాలతో కలిసి ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాం। పోరాటంతో సాధించుకున్నటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు పోరాటం సాగించే మేము ప్రభుత్వ రంగ సంస్థగా నిలుపుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా। అంటే ప్రతిపక్షాలు చెప్తున్నాయి విశాఖ గల్లీలో కాదు ఢిల్లీలో పాదయాత్రలు చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దాని వారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు పిచ్చి బట్టి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు। పోరాటంతో సాధించుకున్నటువంటి ఈ ఉక్కు పోరాటంతోనే మేము ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం, ప్రభుత్వ రంగ సంస్థగా నిలుపుకుంటాం। చంద్రబాబు నాయుడికి నిజంగా ధైర్యం ఉంటే ఢిల్లీకి వెళ్ళి తన పార్లమెంటు సభ్యులు తనకున్నటువంటి 20 పైచిలకు ఎమ్మెల్యేలతో ఢిల్లీలో వెళ్ళి కూడా పోరాటం చేయమనండి। మేము ఢిల్లీలో కానీ పార్లమెంటులో కానీ, పార్లమెంటు వెలుపల కానీ, విశాఖపట్నంలో కానీ మేము పోరాటం సాగిస్తాం। చంద్రబాబు నాయుడులాగా మతి భ్రమించి మాట్లాడుతూ మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు। అంటే భూముల విషయానికి సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని ముఖ్యమంత్రి చెప్పారు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే సమస్య ఉండదు కదా అంటూ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలైనా ఇవేనే ప్రశ్నిస్తూ ఉన్నా? నిజంగా మెంటల్ ఇక్కింది, అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్కి చేర్పించాలి, అతనికి వైద్యం చేయించాలి। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క విశాఖ ఉక్కు మీద ఎటువంటి అధికారాలు లేవు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ। అతను నిజంగా, చంద్రబాబు నాయుడు నిజంగా ఒక ప్రతిపక్ష నాయుడు పాత్ర, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలని అంటే అతనికి మైండ్ అప్లై చేసి అతని కొంచెం విచక్షణతో ఆలోచించాలి। ఎటువంటి అధికారాలు లేకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు, దాంట్లో ప్రత్యామ్నాయాలు సూచించారు, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం, ఎలాగైనా పోరాటం చేసైనా కూడా ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే మేము నిలబెట్టుకుంటాం।
చంద్రబాబు నాయుడు లాగా డ్రామాలు ఆడడం మానిపులేషన్ చేయడం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం రక్తపాతాన్ని సృష్టించడం మా వల్ల కాదు తన తన సొంత మామనే వెన్నుపోటు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూలదోసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి దుర్మార్గుడికి ఈ రోజు మాట్లాడే అర్హత లేదు అనని నేను భావిస్తా ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలాగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ప్రతిపక్షాలకు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద మాట్లాడే హక్కు కూడా లేదని విజయసాయిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి